ఆయన దిగి పక్కన ఉన్న రాజుల లంక వెళ్లే మార్గంలో ఆయన మనం మరపడవ ఎక్కాల్సి వచ్చింది. మరపడవ ఎక్కి ఆయన వెళ్తుంటే ఆయనతో పాటు కొందరు నేతలు నాయకులు కూడా ఆయనతో పాటు మరపడవలో వెళ్లేందుకు ఒక్కసారిగా చివరికి రావడంతో, ఈ పంట చివరికి రావడంతో అది అదుపు తప్పి మరో బోట్ను గుద్దుకోవడం జరిగింది. దీనికి సంబంధించి చంద్రబాబుతో ఉన్న మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కానీ, అలాగే మాజీ మంత్రి దేవినేనమ్మ, అలాగే ఎమ్మెల్యే ఉండి ఎమ్మెల్యే రామరాజు, అలాగే ఎమ్మెల్సీ మంత్రి సత్యనారాయణ రాజు, అలాగే తణుకు మాజీ ఎమ్మెల్యే రాధాకృష్ణ, వీళ్ళందరూ కూడా నీటిలో ఒక్కసారిగా పడిపోయారు. అయితే నదికి సమీపంలోనే ఉండటంతో ఎక్కువ లోతు కూడా లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పాలి. ఎవరికి ప్రస్తుతం వరకు అందుతున్న సమాచారం ప్రకారం అంతా సురక్షితంగానే ఉన్నారని చెప్పి ఇక్కడ వారు చెప్తున్నారు. అయితే వెంటనే బోట్లో ఉన్న లైఫ్ జాకెట్లు నీటిలో పడిపోయిన వారికి వేయటంతో ఒక్కసారిగా మీడియా ప్రతినిధులు వీరు కూడా ఒక్కసారిగా నీళ్ళలో పడిపోయారు. కొద్దిసేపు ఊపిరాడక నీళ్ళలోనే ఉండిపోవడం జరిగింది. దీనికి సంబంధించి ప్రస్తుతం చంద్రబాబు అయితే సురక్షితంగా నాటుపడవలో ఇక్కడి నుంచి రాజుల లంక ప్రాంతానికి వెళ్ళటం జరిగింది. ఆయన భద్రతా సిబ్బంది కూడా, చంద్రబాబుకి సంబంధించిన ఎన్ఎస్జీ సిబ్బంది కూడా కొందరు మనం చూస్తున్నాం, ఎన్ఎస్జీ సిబ్బంది కూడా నీటిలో పడిపోయారు. అయితే చంద్రబాబుకి మాత్రం ఎలాంటి ప్రమాదం లేకుండా ఆయన సురక్షితంగా ఒడ్డుకు తీసుకెళ్లారు. ఆయన ప్రస్తుతం లంక ఉన్న నీటిలో పడిపోయిన వాళ్ళందరూ తిరిగి ఒడ్డుకు చేరుకునే వరకు ఆయన గట్టు మార్గాన్ని ఉండి పర్యవేక్షిస్తున్నారు ఏర్పాట్లు. అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఏదైతే నీటిలో పడిపోయారో అక్కడ ఉన్న చెట్లు పట్టుకుని కొంతమంది నేతలు నాయకులు కూడా చేరుకోవడం జరిగింది. మాజీ మంత్రి పితాని సత్యనారాయణ బోట్లోకి ఎక్కించి ఆయనకి సపర్యలు చేస్తున్నారు. ఆయన సురక్షితంగానే ఉన్నారు ప్రస్తుతానికి. ఆయన ఆ నాటు పడవలనే ఇతరులను కూడా బోట్ ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఎవరికి ఎలాంటి ప్రాణాపాయం లేదని చెప్పాలి. మొత్తం నేతలు ఎవరైతే సీనియర్ నేతలు నాయకులు ఉన్నారో వారంతా పూర్తిలో నీళ్ళలో మునిగిపోయినప్పటికీ కూడా వెంటనే లైఫ్ జాకెట్లు అందుబాటులో ఉన్న లైఫ్ జాకెట్లు విసిరి వారి ప్రాణాలు కాపాడటం జరిగింది. దీనికి సంబంధించి అయితే ప్రస్తుతానికి పర్యటన అనేది, చంద్రబాబు పర్యటన అనేది కొనసాగుతుంది. మరో నాటుపడవలో కూడా లైఫ్ జాకెట్లు అవి తీసుకొచ్చి వీటిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నాటుపడవలోనే నీళ్ళలో పట్టుకుని ఆగిన వాళ్ళని పడవెక్కించి ఆ ఒడ్డుకు చేర్చే ప్రయత్నం అనేది ప్రస్తుతం జరుగుతుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కోటేశ్వరరావుతో విఎస్ఎన్ కృష్ణ, ఈటీవీ న్యూస్, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. Thank you.